దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం మకర ముద్ర కోసం తెలుసుకుందాం. మకర ముద్ర అంటారు దీన్ని. మకరం అంటే మొసలి. ఈ ముద్ర సాధన చేస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఈ పేరు పెట్టారు పెద్దలు? అంటే మొసలికి ఎంత శక్తి, ఎప్పుడు నిద్రపోతుంది నీళ్ళలోనే లేకపోతే ఒడ్డుకొచ్చానా, ఆ విధంగా చాలాసేపు నిద్రపోతుంది. ఎప్పుడైతే అది వేట మొదలెడుతుందో చాలా శక్తిగా చాలా స్పీడ్గా పనిచేసి ఆ పట్టుకోవాల్సిన జంతువులు కానీ ప్రాణులు కానీ చాలా స్పీడ్గా, అంత స్పీడ్ అంటే కెమెరా కూడా అంత స్పీడ్గా చేయగలిగే శక్తి ఆ మొసలికి ఉంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. అంటే మనకి శక్తి, ఎనలేని శక్తి రావాలనుకుంటే ఈ మకర ముద్ర పనిచేస్తుంది. శక్తి విహీనంగా ఉన్నవాళ్ళు అంటే నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి బాగా హెల్ప్ చేసే ముద్రనే మకర ముద్ర అంటారు. మకర ముద్రకి కుడి చేతిని బొటన వేలు చిటికన వేలు కలిపి ఉంచాలి. రైట్ హ్యాండ్ కుడి చేతి బొటన చిటికన వేలు కొన భాగాలు కలిపి ఉంచాలి. మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి, అరచేయి పైకి ఉంటుంది. ఇది ఏ ముద్ర? పృథ్వీ ముద్ర. మనం ముందు కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం పృథ్వీ ముద్ర. ఈ విధంగా పెట్టినారు కానీ పృథ్వీ తత్వంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. అంటే విటమిన్ డిఫిషియన్సీ లేదు, వీక్నెస్ తగ్గిస్తుంది, శక్తి పెరుగుతుంది కదా పృథ్వీ ముద్ర వలన మనం తెలుసుకున్నాం. రెండవ ఎడమ చేతిని కుడి అరచేయి కింద ఉంచాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంచాలి, అరచేయిని కింద ఉంచాలి. ఇక్కడ పృథ్వీ ముద్ర వేయకముందు ఇక కింద పెట్టిన చేతి బొటన వేలు అంటే ఎడమ అరచేయి బొటన వేలు కుడి అరచేయి మధ్య భాగంలో కొద్దిగా నొక్కి పెట్టాలి, లైట్గా బలవంతంగా నొక్కకూడదు. అప్పుడు పృథ్వీ ముద్ర వేయండి. ఇది మకర ముద్ర అంటారు. చూడండి ఎలాగొచ్చింది. ఇది పృథ్వీ ముద్ర వేసే ముందు ఇలా పెట్టి కింద అరచేయి పెట్టి నాలుగు వేళ్ళు కనిపించి బొటన వేలుని మధ్యలో ఉంచాలి. ఇది కుడి చేయి అరచేయి మధ్యలో ఉంచాలి. ఇప్పుడు బొటన ఉంగరం వేలు కలిపి ఉంచితే ఇది పృథ్వీ ముద్ర అవుతుంది. ఇది ఇక్కడ ఏం చేస్తుంది, ఆక్యుప్రెషర్ లాగా అరచేయి మధ్య భాగంలో ప్రెస్ చేయబడుతుంది. అందుకు కిడ్నీ పాయింట్స్, కిడ్నీలో ఉన్న సిస్టమ్స్ను కూడా పనిచేయించి కిడ్నీ చక్కగా పనిచేయడానికి కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తాం. ఈ విధంగా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని హాయి కూర్చుంటే సరిపోదు. కొంచెం కిందకున్న చేతులు పర్లేదు, ఏ విధంగా ఉన్నా వేళ్ళు రెండు ఇవి కలిపి ఉంచండి. ఈ రెండు వేళ్ళు కలపాలి, ఇది విడిగా ఉంటుంది. మధ్య వేలు ఉంగరం వేలు కలుస్తుంది, ఈ చేయి దీని మీద ఉంటుంది. మరొకసారి చూడండి, బొటన వేలులా ఉంచాలి, ఇలా కూర్చోవాలి. నడుము తల తిన్నగా ఉంచాలి. ఏ ముద్ర వేసినా గోల్డ్ ఉండకుండా ఉంటే మంచిది. గోల్డ్ చాలా డేంజర్ మానవుడికి, విషం అంతా గోరు రూపంలో బయటకు వస్తుంది. రెండవది, గోల్డ్ మృత కణాలు కావు, జీవకణాలు కావు, కనుక గోల్డ్ ఉండకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే మన ప్రవహించే ప్రాణశక్తి సరిగ్గా పనిచేస్తుంది. అరచేయికి ఎడమ అరచేయి బొటన వేలు కుడి అరచేయి మధ్య భాగంలో ప్రెస్ చేసింది కనుక కిడ్నీ పాయింట్స్ ఇక్కడ ఉంటాయంటారు ఆక్యుప్రెషర్ సిస్టంలో. వాటిని కొంచెం ఒత్తగానే అక్కడ ఎవతాయి కిడ్నీస్ వెనకాతలు ఎక్కడ ఉంటాయో ఆ భాగంలో యాక్టివిటీ చేసి వాటిలో ఉన్న డిస్టర్బెన్స్, ప్రాబ్లం, డిసీజ్, డిజార్డర్ లాంటి దూరం చేసే శక్తి కలదే మకర ముద్ర. ఈ ముద్ర ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు చేసి చూడండి, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తాయి. చాలా మంచి ముద్రలు ఉన్నాయి, కానీ మన కూర్చునే విధానం, మన చేసే విధానంలో ఉండాలి. పొద్దున పూట చేస్తే మంచిది, చేయలేకపోతే సాయంత్రం చేయవచ్చు. కానీ 60 నిమిషాలు సాధన చేయాలి. చాలామంది చేయలేరు కనుక 30 నిమిషాలు పొద్దున్న, 30 నిమిషాలు సాయంత్రం చేయవచ్చు. లేని ఎడల పొద్దున్న 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేయవచ్చు. తినగానే చేయకూడదు, తినే ముందు చేయండి. తినగానే ముద్రలు వేయకూడదు, తిన్న తర్వాత గంటన్నర 2 గంటల సమయం ఇచ్చిన తర్వాత ముద్ర వేయండి. దాని ఫలితాలు చాలా వండర్గా కనిపిస్తాయి, అసలు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ విధంగా కనిపిస్తాయంటే శరీరంలో నరాలన్నీ నాడులన్నీ ముఖ్యమైన కొన్ని భాగాల్లోకి వెళ్తాయి. శరీరంలోకి ఎక్కడికి వెళ్తాయి? చేతుల్లోకి వస్తాయి, నాభి దగ్గరికి వస్తుంది, చెవుల దగ్గరికి వస్తాయి, కాళ్ళలోకి వస్తాయి. శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి? 72,000 నరాలు ఉంటాయి, నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు శరీరంలో కాళ్ళకు అంతాయి, రెండు కాళ్ళకి. ఈ కుడి కాలుకి 72,000 నాడులు ఉంటాయి, ఎడమ కాలుకి 72,000 నాడులు ఉంటాయి. అందుకే రిఫ్లెక్సాలజీ సిస్టంలో కాళ్ళ కింద నొక్కి కూడా సమస్యలు దూరం చేస్తారు. ఆక్యుప్రెషర్ సిస్టంలో అందుకోసమే చేతులు వేళ్ల మీద నొక్కి చేతులు అక్కడక్కడ నొక్కి ఒక్కొక్క సమస్యలు తగ్గిస్తుంటారు కొంతమంది. కరెక్ట్ పాయింట్ మీద నొక్కితే ఆ సమస్య చక్కగా తగ్గుతుంది. చూసాం
దాని సాధన మీద ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయడం, ఆ తెలుసుకోవడం, ఆ సిస్టమ్ ఏంటి, ఎందుకు చేస్తారు, దీన్ని ఆక్యుప్రెషర్ అంటారు. ఇక్కడ మనం చేసేది ఏంటి, ఆక్యుప్రెషర్ లాంటిదే, చాలా సున్నితం అంట, చాలా లోతుది. బొటన వేలు ఉంగరం వేలు కలిపితే పృథ్వీ ముద్రలాగా ఉంటుంది. ఈ అరచేతిని కింద ఉంచుతాం, ఈ చేతిని బొటన వేలు దీని మీద ఉంచి ఇలా పెడితే ముద్ర ఏర్పడుతుంది, చేసి చూడండి. అయితే మరొక విషయం, చాలామందికి అనుమానం ఏంటంటే ముద్ర వేస్తే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా సార్, మరిలాగా నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో. ముద్ర వేసే ఎవరికి ప్రపంచంలో నమస్కారం పెట్టగానే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే అటువంటి మనుషులు నా జీవితంలో ఇంకా చూడలేదు. ముద్ర ఇలా నమస్కారం పెట్టగానే నమస్కారం ముద్ర, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? బ్యాగ్ పట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే, డబ్బులు పట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ముద్రలు ఏంటి, రెండు వేళ్ళు కలపడమే ముద్రలు. లైట్గా టచ్ చేయాలి, ఈగ శరీరం మీద వాలినంత లైట్గా టచ్ చేయాలి. మీరు వేయమన్నారు ముద్రని ఘాట్గా నొక్కేసి అరగంట తర్వాత సార్ మీరు చెప్పారు నొక్కేసారి నొప్పి నొప్పి అయిపోయింది సార్, అది ముద్ర కాదు, మీరు అతి ప్రెషర్ చేస్తున్నారు. మీడియం నెమ్మదిగా హాయిగా సున్నితంగా టచ్ చేయాలి, మీకు టక్ 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 రక్త ప్రెషర్ శబ్దం తెలుస్తుంది, మీకు ఆ పల్స్ రేట్ తెలుస్తుంది, ఆ బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుంది, ఆ హార్ట్ బీటింగ్ తెలుస్తుంది. ఇవన్నీ మనకు తెలియాలంటే జాగ్రత్తగా సున్నితంగా నిశితంగా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఏమి బండగా మనం వేసేసి చేస్తే ఏమీ తెలీదు. కానీ ముద్రలకి ఎవరికీ సైడ్ ఎఫెక్ట్ రాదు, అందుకే నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. మరోలా భావించకుండా ఎవరికైనా అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు వేసి చూడండి, శక్తి పెరగడానికి పనిచేస్తుంది. దీని పేరు మకర ముద్ర. ముసలికి ఎంత శక్తి ఉందో అంత శక్తి వచ్చే ముద్రనే మకర ముద్ర అని పెట్టారు మన పెద్దలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.